హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ పై నర్మదా. నేను ఇప్పుడు ఒక 3 డేస్ నుండి వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఫుల్గా బిజీ, బ్యాక్ అయితే అయ్యాము హైదరాబాద్కి. సో దానికోసం ఏమైనా ప్రిపేర్ చేసి తెచ్చుకోవడానికి, అలా ఇంట్లో పని, పిల్లలు కూడా, సో బిజీగా ఉండి ఏది అప్లోడ్ చేయలేదు. అండ్ రిటర్న్ బ్యాక్ అయ్యాం కదా, సో కృష్ణా రివర్ అయితే ఫుల్గా ఉంది, అందుకోసం దాన్ని వీడియో తీశాను. నేను ఒక 10 డేస్ ఊర్లో లేకుండా ఉంటే వర్షాకాలం అయ్యేటప్పటికి గాలి, వెలుతురు ఏమీ లేక ఇంట్లో అంతా బూజులు వచ్చేసింది. ఎంత దారుణంగా ఉందో ఈ కరోనా టైంలో. చాలామంది వదిలేసి ఊర్లలో ఉండిపోయారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో వచ్చాక క్లీన్ చేసుకోవాలంటే. కరోనా వచ్చేసి మనకి కొన్ని మంచి అలవాట్లు కూడా నేర్పింది తెలుసా? మనం జనరల్గా బయటికి వెళ్తున్నామంటే చాలామంది ఈవెన్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోరు, ఎందుకులే బయట కొనుక్కుందామని. బట్ ఈ కరోనా ఎఫెక్ట్తో అయితే అందరూ లంచ్లు కూడా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని మేము ఇక్కడ హైవే రెస్టారెంట్లో ఆగాము. యాక్చువల్గా ఇక్కడైతే ర్యాబిట్స్ ఉంటాయి, ఈ ఎఫెక్ట్కి అది కూడా తీసేసినట్టున్నారు, ర్యాబిట్లు కూడా లేవు. ఇక్కడ యాక్చువల్లీ మేము వచ్చేటప్పటికి 2:30 టైం అయితే కార్ పెట్టడానికి ఎప్పుడు జనరల్గా అసలు పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు, ఫుల్ క్రౌడ్ ఉంటారు. వెళ్తే టేబుల్ దగ్గర కూడా గంటలు గంటలు వెయిట్ చేయాలి, అలాంటిది ఎవ్వరూ లేరు. ఆగిన వాళ్ళు కూడా ఏదో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, పైగా వాళ్ళు ఓన్గా ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ కార్ల దగ్గర తినడానికి ఉన్నారు. మేము దారి పొడుగుతా అంతా చూసింది ఏంటంటే అందరూ ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని చెట్ల కింద కారు ఆపుకొని దిగి తిన్నారు. ఈవెన్ మేము కూడా అంతే చేసాము, రెస్టారెంట్కి అయితే ప్రిఫర్ చేయట్లేదు. సో మ్యాక్సిమం మనందరికీ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అయితే చేంజ్ అయినాయి, అన్నీ పాతకాలంలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ నేను ఇంట్లో నుండి అయితే ఇవి చేయించుకొని తెచ్చుకున్నాను, రెసిపీస్ పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.